సార్ జగన్మోహన్ రెడ్డి గారికి నందమూరి బాలకృష్ణ గారు షాక్ ఇచ్చారు సార్. హిందూపురంలో మొత్తం వైసీపీ పార్టీని కాల్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఒక మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజతో పాటు ఇంకో 9 మంది కూడా వైసీపీ నుంచి టీడీపీ పార్టీలో బాలకృష్ణ గారి సమక్షంలో జాయిన్ అయ్యారు సార్. మరి ఏంటి ఇప్పుడు హిందూపురంలో వైసీపీ అసలు ఉంటుందా ఉండదా అన్న ఒక అనుమానం అయితే వ్యక్తమవుతున్నాయి సార్. మీరేం చెప్తారు సార్ దీని గురించి? మీరు గమనించినట్టయితే గత 2 టర్ములుగా బాలకృష్ణ హిందూపూర్లో చాలా బాగా గెలిచాడు. గెలిచి హిందూపూర్లో కొన్ని పనులు చేశాడు, రోడ్లు వీళ్ళు కమ్యూనిటీ హాళ్ళు బస్ స్టాండ్ ఇవన్నీ కొంచెం చేశాడు. ప్రజలకి సదుపాయంగా ఉన్నాడు, మాటలతో పని కాదు. కానీ నేను నా నియోజకవర్గం అంటే బాలకృష్ణే. కానీ ఈ వేవులో కూడా వచ్చాడులేండి. అయిపోయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ వైసీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా మేము గెలిచేస్తామన్నటువంటి నియోజకవర్గాల్లో ఇదొకటి. ఎందుకంటే బాలకృష్ణని కనబడినము అని చెప్పారు, అలాగే లోకేష్ని కనబడినము అని చెప్పారు. కుప్పంలో చంద్రబాబుని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కనబడినము అని చెప్పారు. వీళ్ళందరూ కుప్పంలో గెలిచే గెలవచ్చనేటువంటి ఊహలు ఉన్నప్పుడు కూడా ఒక హిందూపురంలో మాత్రం బాలకృష్ణ గెలుస్తాడనేటువంటి ఆశలు లేవు. దాంతో బాలకృష్ణ నిజమైన రాజకీయాన్ని ప్రదర్శించాడు. అక్కడ ఏం చేశారంటే బాలకృష్ణలో కొంతమంది అసంతృప్తులు ఉన్నారు. ఆయన ఫస్ట్ చేసిన పని ఏంటంటే, బాబు నువ్వు సినిమా స్టార్ అనుకుంటే కాదు, ఎంతోమంది అసంతృప్తులు ఉన్నారు, నీ కిందకి చెప్పాను చూసారా, నీ కింద మేము పని చేస్తున్నాం, మేము ఎలా బతకాలి. ఇక్కడ ఈ ఎన్నికల్లో జరిగినటువంటి విశేషం ఏంటంటే, ఏదో బాలకృష్ణ గారు ఎన్నికల ముందు వెళ్ళడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, చిన్న చిన్న బస్ స్టాండ్లు, కమ్యూనిటీ హాలు, రోడ్లు ఇట్లాంటివి వేయడమే తప్ప ఈసారి కొన్ని వాగ్దానాలు చేయించుకున్నారు వాళ్ళు. అబ్బాయి ఇక్కడ మాకు పరిశ్రమలు కావాలి, యూత్ నిరుద్యోగాలతో ఉన్నాయి, అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో జరుగుతుండగా కొన్ని ఘర్షణలు జరిగాయి, ఆ ఘర్షణలు జరగబట్టి బాలకృష్ణ గారు గెలుస్తారా గెలవరా అనుకున్నారన్నమాట. నిలదీశారండి, మొత్తం 3 దఫాలుగా మీరు ఉంటున్నారు, మా ప్రయోజనాలు ఏంటని, వాళ్ళ వ్యక్తిగతమైన ప్రయోజనాలు, ఆ గ్రామం అంటే ఆ నియోజకవర్గ ప్రయోజనాలు అడిగారు, ఈయన మనసు పెట్టాడు, దాని మీద కొంత ఆయన దృష్టి పెట్టాడు. అంతకంటే వివరంగా మనం చెప్పలేం. కానీ అప్పుడు ఏం చేశారంటే, మరి ఈ వైసీపీ పార్టీ లేకుండా చేయాలనేటువంటి వాళ్ళకి ఒక పట్టుదల వచ్చింది. ఎందుకు వారి చీటికి మాటికి మనమే అంటే, వాళ్ళు గొడవ రావడం, మనం రావడం, కొట్టుకోవడం, అక్కడ సాక్షనిజం ఎక్కువ, తిట్టుకోవడం, ఆ రక్తపాతం ఇదంతా ఎందుకని చెప్పేసి వాళ్ళు మొత్తానికి బాగా ప్లాన్ వేశారు. వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు, స్థానికంగా ఉన్నటువంటి ఆ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, పంచాయతీ ఎలక్షన్స్, కార్పొరేట్ ఎలక్షన్స్ అయితే కార్పొరేట్ ఎలక్షన్స్లో తీర్చుకుంటారు. దాంట్లో వీళ్ళందరూ ఒకటైపోయి ఇక్కడ వైసీపీ తాలూకు సభ్యులు అనేవాళ్ళని ఎవరిని గెలవనివ్వకుండా వాళ్ళు మొత్తం మెజార్టీతో గెలిచారు. కనుక ఈరోజు అక్కడ చైర్మన్ మన తెలుగుదేశం పార్టీ కూడా అయ్యారన్నమాట. తర్వాత ఏమిటంటే, ఇక ముందు వైసీపీ పార్టీలో అక్కడ ఎక్కువ ఎంకరేజ్మెంట్ లేకపోవచ్చు. వైసీపీ పార్టీ వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేరు హిందూపూర్లో, మనసు పెట్టిన వాళ్ళు. ఆ మనసు పెట్టిన వాళ్ళు ఫ్యాక్షనిస్టులు ఇందులో రారు మాట. అలాగే ఇక్కడ మనకి వైసీపీ గాలైంది, మన విశాఖపట్నంలో కూడా మొత్తం వైసీపీ గాలైపోయింది. చైర్మన్, కార్పొరేటర్స్ అందరూ కూడా వైసీపీని ఖాళీ చేశారు, ఎవరు లేరు ఇప్పుడు. అది పిఠాపురం ఒకటి వైసీపీ ఖాయింది, 3 చోట్ల కూడా వైసీపీ ఖాయైపోయింది. ఇక్కడే మీరు అనుకున్న విధంగా నేను సమాధానం చెప్పను. ఎందుకంటే ఎన్నికల ముఖ చిత్రం, ఫలితాల ముఖ చిత్రం ఇలాగున్నప్పుడు మళ్ళీ ఎవడూ కూడా వైసీపీ వైపు వెళ్తాడని చూడరు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది రాక్షస రాజకీయం. ఇన్ని చావుదబ్బులు ఎన్నికల పరంగా తిన్న తర్వాత ఎవడైనా వచ్చి మేము మంచి చేశాం కానీ ఊడిపోయామంటాడా? అంత అడ్డగోలు మైండ్ గేమ్ ఆడతాడు ఆయన. అర్థమైందా? ఆయన పక్కన ఎవరైనా నిలబడినట్టుతో 100 కోట్లు ఇస్తాడు. ఎలాగైతే 29th ఇయర్లో మనమే గెలుస్తామని అంటాడన్నమాట. అది ఎంత పెద్ద మైండ్ గేమ్ అండి. చిత్తుగా ఓడిపోయి ఇన్ని తిట్లు తిన్న తర్వాత
ఆయన అంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే ఆయన్ని వీళ్ళు వీళ్ళు అనుకున్నంత తేలిక కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వచ్చే ఎన్నికల్లో వీళ్ళు ఇలాగే ఉంటే మీరు పరిశ్రమలు తెచ్చినా ప్రాజెక్టులు తెచ్చినా థ్యాంక్ యూ, కానీ ఎన్నికల్లో గెలవడం ఇది పెదల్ని గెలుచుకోవాలండి. నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రజలు గెలుచుకున్నాడు, నువ్వు జైలుకి వెళ్ళావు కాబట్టి ప్రజలు గెలుచుకున్నావు. అది కాదు రాజకీయం అంటే, ఇది కాదు రాజకీయం అంటే నియోజకవర్గాలు వారీగా నువ్వు ఏ మంచి పని చేస్తున్నావు అది వైరల్ అయిపోవాలి అంతే. సోషల్ మాధ్యమాలు ఉన్నాయి కదా, నువ్వు అక్కడ అది నా దృష్టిలో అంటే రాజకీయంగా రాజకీయాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతున్న వ్యక్తి లోకేష్. ఒక్క మాట వింటున్నారా మీరు, పనులు జరిగిపోతున్నాయి అక్కడ. ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత లోకేష్ బాబు మంగళగిరిలో అందరికీ జీవనోపతి కలిగించేశాడు. అక్కడ పద్మశాలి ఎక్కువ మొగ్గ అంటే కరెంటు మొగ్గ కొన్నాడు, అక్కడ ఏ బతుకు లేనికి ఏం బడ్డీలు పెట్టించాడు, అంటే అందరికీ ముందు బతుకుతారు చూపించాడు. ఇప్పుడైతే ప్రాణం పెట్టేస్తున్నాడు మంగళగిరి వాళ్ళు, ఆ లోకేష్ బాబు రావడం మా తాలూకు అదృష్టం అనుకుంటున్నారన్నమాట. తర్వాత ఆంధ్రదేశంలో ఏ నియోజకవర్గంలో కానీ ఎవడైనా సరే నియంతలాగా ప్రవర్తించినట్టయితే వాడంతే అవుట్, అరెస్ట్ అయిపోతున్నాడు. ఇది రాజకీయం, నీ ప్రజల్ని ముందు గెలుచుకొని నీ ప్రజల్ని ముందు సంతోషపరిచి తర్వాత ఇంట గెలిచి రస గెలవాలంటారు. అది పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆలోచించుకున్నాడు. కుప్పాడు మామూలుగా వచ్చాడు, ఒక మోడల్ సిటీగా తయారు చేస్తాడు.